కాబట్టి ఈ రోజు మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 10:30 అప్రాక్సిమేట్లీ 10:30 ఐ మేడ్ ఎ కాల్ టు యువర్ ప్రిన్సిపల్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యువర్ స్టూడెంట్స్ చాలా మంచి అకేషన్ ఇది యూ ఎక్స్పెక్ట్ చేయదా యూ బి సర్ప్రైజ్డ్ టు నో దాట్ అప్రాక్సిమేట్లీ ద సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ 2022 లాస్ట్ ఇయర్ అవర్ అడ్మిషన్స్ వాస్ హార్డ్లీ 100 వాస్ హార్డ్లీ 100 ఈసారి రిపోర్టెడ్ స్టూడెంట్స్ 10 షార్ట్ టు 300 అంటే 290 స్టూడెంట్స్ ఆల్రెడీ రిపోర్టెడ్ 290 స్టూడెంట్స్ ఆల్రెడీ రిపోర్టెడ్ అండ్ అనదర్ 70 ఆర్ 80 స్టూడెంట్స్ ద పెయిన్ డయాగ్నోస్ దే ఆర్ నాట్ ఎట్ రిపోర్టెడ్ దే రిపోర్ట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ మేబీ ప్రాబబ్లీ విత్ ఇన్ జస్ట్ 4-5 డేస్ అంటే ఆల్మోస్ట్ మన 350 to 400 మధ్యలో ఉన్నాం ఇస్ ఇట్ నాట్ లాస్ట్ ఇయర్ అంత ట్రమెండస్ నెంబర్ ట్రమెండస్ ఇంక్రీజ్ అండ్ దిస్ డజంట్ ఇంక్లూడ్ ద నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ దట్ వీ హ్యావ్ అవర్ ఎట్ అవర్ బ్రాంచెస్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఎట్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ తిరుపతి కర్నూల్ నెల్లూర్ అండ్ రాజమండ్రి ఎక్కడ ఏ అడ్మిషన్స్ కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేయాలి దిస్ నెంబర్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గుంటూరు క్యాంపస్ సో అందుకని మీకు థ్యాంక్స్ చెప్పాలని థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్ యాజ్ వెల్ అనదర్స్ దే షోన్ అ గ్రేట్ సపోర్ట్ అనదర్స్ దే షోన్ అ గ్రేట్ ట్రస్ట్ ఆన్ అస్ దిస్ వుడ్ నాట్ బీన్ పాసిబుల్ అండ్ మా టీమ్ మెంబర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి నేను ఇలా చాలా సంతోషంగా వచ్చి మీ దగ్గర ఇలా ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే 2020 వాజ్ సో టఫ్ టు మీ 2021 ఈజ్ ఈక్వలీ టఫ్ టు మీ అండ్ 2022 నేను మనం చేయని తప్పక అంటే మా టీం మెంబర్స్ చేయని తప్పక మేము బాగా బలైపోయాం చాలా గట్టి హిట్ అంటారు చూసారా అలాంటి గట్టి హిట్ 2022లో తగ్గింది 2020 ఆల్ నో దట్ కరోనా అది కూడా కరోనా కూడా చాలా వింతగా ఉంటుంది మీరు గమనించండి 2020 కావచ్చు 2021 కావచ్చు 2022 కావచ్చు 2023 కావచ్చు ఎప్పుడైనా సరే అడ్మిషన్స్ టైంలో వచ్చింది చెక్ చేసుకోండి 2020 ఇట్ వాజ్ ఏప్రిల్ 2020 మే జూన్ జూలై ఈవెన్ 2021 సెకండ్ వేవ్ చాలా సీరియస్గా వచ్చింది చాలా మంది లాస్ట్ ఈవెన్ ద లైఫ్ సో 2021 సెకండ్ వేవ్ కూడా ఏ టైంలో వచ్చింది ఏప్రిల్ మే జూన్ జూలై సో ఈ 2 సంవత్సరాలు ఏంటంటే మిగతా బ్రాంచెస్ అనే కొత్త గొప్ప తక్కువ జర్క్తో బయటపడ్డాయి కానీ గుంటూరు క్యాంపస్ ఎస్పెషలీ సెంట్రల్ ఆఫీస్ ఇట్ వాస్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ ఫర్ అస్ మేము ఎక్స్పెక్ట్ చేయదా మా లైఫ్లో ఇలాంటి కష్టం వచ్చిందని ఎప్పుడు అనుకోలేదు ఏ రోజు కూడా మా లైఫ్లో ఇలాంటి కష్టం వచ్చింది అనుకోలేదు అంటే ఇలాంటి ఒక ఛాలెంజ్ వచ్చిందని కూడా అనుకోలేదు ఇట్ వాస్ 2020 and 2021 ఎందుకు మాకు ఇక్కడ అడ్మిషన్స్ 100 admissions, 80 admissions దే ఆర్ నథింగ్ బట్ హాస్టల్స్ 80% మాకు అడ్మిషన్స్ హాస్టల్సే ఉంటాయి సో 2 ఇయర్స్ పాటు హాస్టల్ క్యాంపసెస్ ఎలా అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తామో తెలియదు ఎప్పుడు క్లోజ్ చేస్తామో తెలియదు సర్టనిటీ లేదు సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సర్టనిటీ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ద హాస్టల్స్ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ అట్లీస్ట్ హాస్టల్స్ని క్లోజ్ చేసేసి రెంట్స్ క్లోజ్ చేసేసి అగ్రిమెంట్స్ క్లోజ్ చేసేసి నేను వెకేట్ చేసేస్తాను నాకు ఆ సర్టనిటీ కూడా లేదు ఏ రోజు ఓపెన్ చేస్తామో నో వన్ నోస్ ఏ రోజు క్లోజ్ చేస్తామో నో వన్ నోస్ సో ఫీజులు వస్తాయో లేదో తెలియదు బట్ అఫ్ కోర్స్ ఐ హావ్ అ ఫిక్స్డ్ కమిట్మెంట్స్ స్టాఫ్ సర్వీస్ వాళ్ళు నాకు ఒక మోర్ దాన్ 10 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ ఉన్నారు సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి విత్ అస్ అన్లెస్ వి మేక్ ఎ ప్రాపర్ పేమెంట్ విత్ ఫర్ దెమ్ అది కూడా 1 month 2 months కాదు ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ సో 2 ఇయర్స్ పాటు వాళ్ళు మా దగ్గర ఉండాలి అంటే వీ నీడ్ టు మేక్ అ రీజనబులీ గుడ్ పేమెంట్ ఇఫ్ నాట్ అట్లీస్ట్ 100 రూపీస్ ఒప్పుకుంటే శాలరీ 100 రూపీస్ కాకపోతే ఎంతో మంది ఇవ్వాలి కదా షుడ్ బి రీజనబుల్ ఎనఫ్ అండ్ దట్ పేమెంట్ హాస్ బి మేడ్ ఆన్ ప్రాపర్ టైం సో ఆ 2 జరగటం కోసమే చాలా ఇబ్బంది పడ్డారు టైమ్లీ పేమెంట్స్ అండ్ దే షుడ్ బి రీజనబుల్ సపోజ్ ఫ్యాకల్టీస్ డ్రాయింగ్ శాలరీ ఆఫ్ 70,000 రూపీస్ అందరూ మేక్ పేమెంట్ ఆఫ్ 40 or 50,000 నాతో ఉండడే ఇమీడియట్లీ ఇంకేదైనా కార్పొరేట్ జాబ్కి వెళ్ళిపోవడం నాట్ ఇన్ టు టీచింగ్ టీచింగ్ మాస్టర్ వైజ్ ఇవ్వని అయినప్పుడు ఇంకెవరు ఇవ్వగలరు అట్లీస్ట్ కార్పొరేట్ జాబ్కి వెళ్ళిపోతాడు అదర్ దెన్ టీచింగ్ సో అలాంటి సిచ్యువేషన్ ఇంకా 2022 లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో జరిగింది ఏంటంటే ఈ ఎంపీసీ భూమ్ చాలా ఉంది సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా భూమ్ ఉంది దాంట్లో మనం ఏం చేసింది ఏం లేదు మా తప్పు కూడా ఏం లేదు సో చాలా భూమ్ ఉంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకళ్ళు 2 జాబ్స్ చేయడం మొదలుపెట్టారు మూన్లైట్కి ఒక్కొక్కళ్ళు 2 జాబ్స్ చేయడం మొదలుపెట్టారు సో భూమ్ చాలా ఎక్కువ ఉండేసరికి ఎవ్రీవన్ స్టార్టెడ్ కంటిన్యూ దేర్ ఎంపీసీ జర్నీ ఇది వరకు ఎలా ఉండేదంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంపీసీ అట్లీస్ట్ ఫ్యూ స్టూడెంట్స్ యూజ్ టు టర్న్ టు సిఏ కోర్స్ ఆ సిఎంఏ కోర్స్ కానీ లాస్ట్ ఇయర్ ఎలా ఉందంటే అసలు అటు నుంచి ఇటు టర్న్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇక ఐ జస్ట్ మేక్ ఎ కంపారిజన్ సిఏ ఫౌండేషన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అయింది ప్రాబబ్లీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు అపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్
మే కానీ జూన్ లో కానీ రాస్తారు. దట్ ఇస్ కాల్డ్ లాంగ్ టర్మ్ బ్యాచ్. మీది రెగ్యులర్ బ్యాచ్. ఇదే ఇయర్లో స్టార్ట్ అయితే ఇయర్ ఇదే ఇయర్లో ఎగ్జామ్ రాస్తారు. వెదర్ ద ఎగ్జామ్స్ గోయింగ్ టు బి నవంబర్ ఆర్ డిసెంబర్ నో వన్ నోస్. సో ప్రాబబ్లీ నవంబర్ లో ఉంటుంది అని అనుకుంటున్నాం లేదా డిసెంబర్ లో ఉంటుంది ఎగ్జామ్ నోటిఫికేషన్ బట్టి. కానీ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయితే ఈ సంవత్సరం రాయిస్తాం. ఆ స్టూడెంట్స్ అందరు ఎవరు ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ఐఐటి జేఈ కౌన్సిలింగ్ నీట్ కౌన్సిలింగ్ అలాంటి వాళ్ళు వస్తారు. లాస్ట్ ఇయర్ 2021 వి హ్యాడ్ హియర్ అబౌట్ 300 సెట్ టెక్నీషియన్స్. వెరస్ 2022 లాస్ట్ ఇయర్ లెస్ దెన్ 100. ఎందుకంటే బూమ్, సాఫ్ట్వేర్ బూమ్. సో ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనేది విఆర్ ద లిటిల్ బిట్ స్కేర్డ్. ఎందుకంటే 2020 దట్టుకున్నాం, 21 దట్టుకున్నాం, 22 కూడా దట్టుకున్నాం, 23 అంటే ఓకే కొత్త గొప్ప మేము భరించగలం, కానీ పెయిన్ భరించగలం, సస్టైన్ అవ్వగలం. టీమ్ మెంబర్స్ అందరూ మా కళ్ళ ముందు ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయి, ఇంకా డిఫరెంట్ జాబ్స్కి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడాలి. షార్ట్ అయిపోవటం అని అంటారు చూసారా. డిఫరెంట్ టీం మెంబర్స్ అందరూ డిఫరెంట్ సెగ్మెంట్స్కో, డిఫరెంట్ జాబ్స్కో, డిఫరెంట్ సెక్టార్స్కి వెళ్ళిపోవాలి. ఎన్నాలని భరిస్తారు వాళ్ళు సార్. సో నేను నా సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి కూడా ఏ రోజు నేను పాస్ అవ్వాలి, ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని ఎప్పుడు కూడా నేను దేవుడి దగ్గర అంత గట్టిగా కోరుకోలేదు. కానీ ఈసారి మాత్రం అడ్మిషన్స్ చాలా బాగా జరగాలని చాలా గట్టిగా కోరుకున్నాను. సో థ్యాంక్ గాడ్ దేవుడు మిమ్మల్ని పంపించాడు. చాలా మంచి అడ్మిషన్స్, చాలా మంచి ఓపెనింగ్. ఏప్రిల్ 2023 ఈ అకాడమిక్ ఇయర్ మనం స్టార్ట్ అయింది ఏప్రిల్ 3rd 2023. వాట్ ఎ బ్యూటిఫుల్ బిగినింగ్. మంచి నెంబర్తో మనం స్టార్ట్ చేసాం. చాలా అంటే మీకు మీకు కంపారిజన్ కోసం చెప్తున్నాను. ఆల్మోస్ట్ మనకి జూన్ ఎండింగ్ దాకా అడ్మిషన్స్ జరుగుతాయేమో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నియర్ అబౌట్ 1500 అడ్మిషన్స్ అలౌన్ ఫర్ అలోన్ ఫర్ సిఏ ఫౌండేషన్ ఆర్ ఫర్ సిఎంఏ ఫౌండేషన్ అండ్ ఓన్లీ ఎట్ గుంటూరు క్యాంపస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అడ్మిషన్స్ దట్ వీఆర్ హ్యాడ్ ఆర్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎట్ ఎనీ ఆఫ్ అవర్ బ్రాంచెస్. ఓన్లీ గుంటూరు క్యాంపస్ చెప్తున్నాను. అండ్ ఇది కాకుండా మనకి విల్ బి హ్యావింగ్ ఇంటర్ ఎంఈసీ కోర్స్. సో అలాంగ్ విత్ ఇంటర్ ఎంఈసీ కోర్స్ విల్ బి ఆఫరింగ్ సిఏ ఫౌండేషన్. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్. వి ఆఫర్ కోచింగ్ ఫర్ నియర్ అబౌట్ 800 to 1000 అవర్స్ ఫర్ ఇంటర్ ఎంఈసీ స్టూడెంట్స్. సో సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ దే కెడ్ అపియర్ ఫర్ ద సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్స్ ఐదర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఆర్ జూన్ ఇట్సెల్ఫ్. దే నీడ్ నాట్ వెయిట్ టిల్ డిసెంబర్ ఆర్ నవంబర్. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్. And we are number one undisputedly, undoubtedly, we are number one in both the Telugu states. You'll be surprised to know that. Here about 4,500 students are there in masterminds for Inter-MEC. Inter-MPC. 4,500 students, both put together first and second year, including all the branches. That law hardly occur 200-250 students on Telugu CEC. CEC is an anchor ICO. CEC is an anchor ICO. సో వాళ్ళందరూ సిఏ ఫౌండేషన్ చదివేవాళ్ళే అలాంగ్ విత్ ఇంటర్ ఎంఈసి. మీరు సిఏ ఫౌండేషన్ చదివేవాళ్ళే. మీరు లెక్కేసుకోండి ఇయర్లీ ఈజీగా మన స్టూడెంట్స్ మీ సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్. వి కాల్ ఇట్ యాజ్ రెగ్యులర్ బ్యాచ్. అనదర్ బ్యాచ్ ఇస్ కాల్ లాంగ్ టర్మ్ బ్యాచ్. అది సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. అండ్ వీ హావ్ టూ మోర్ బ్యాచెస్ కాల్ సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ ఫర్ రిపీటర్స్. వి హావ్ అనదర్ బ్యాచ్ కాల్ సిఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ అండ్ రూటీన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ దట్ ఈస్ ఆల్సో ఫర్ రిపీటర్స్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు. Put together, you can see at least 4,000 to 5,000 students appearing for the CA Foundation examinations alone from masterminds. And that is the biggest on pan-India basis. Across the nation, you can't find any other institution having a strength of 4,000 to 5,000 students appearing for the CA Foundation examinations in a year. So, ilanti institution lo meeru join ayyaru. And mee friends lo kontha mandi undutaru. 2023 ఏప్రిల్కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంటే రిపోర్టింగ్ చేయాల్సి వస్తే కొద్దిగా ఆడియో పెంచండి. హలో. సో నాకైతే అంత కంఫర్టబుల్గా లేదు ఆడియో. ప్రాబబ్లీ నా త్రో ప్రాబ్లమా, మీరు సెట్టింగ్స్ ఏమైనా ప్రాబ్లం చేశారో తెలియట్లేదు. బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఆడియో. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో మా క్లాసెస్ రమ్మా ఏప్రిల్ 2023లో స్టార్ట్ చేశాను. అండ్ ఎవ్రీ మండే వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఏ న్యూ బ్యాచ్. న్యూ బ్యాచ్ అంటే మరి పెద్ద నెంబర్ ఉండదు, స్లోగా అక్యూములేట్ అవుతూ ఉంటారు. మళ్ళీ మనకు మంచి నెంబర్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సారీ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇంటర్ రిజల్ట్స్. అగైన్ యూఆర్ గోయింగ్ టు గెట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్.
Again, you are going to get huge number after announcement of MCET results. Again, you get going to get a huge number after announcement of IIT results. Itla pockets la vaste admissions. So every Monday manaki batch start avutunu untadi. Mana first batch mana start chesindi, it was on April 3rd 2023. So aa batch ki class ki ravatanike, if I am right, ప్రాబబ్లీ లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ లో వచ్చి క్యాంపస్ చూసుకొని అడ్వాన్స్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎనీవన్ ఇయర్ లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ నవంబర్ డిసెంబర్ లేదా జనవరి 2023 ఎనీవన్? ఓ గుడ్. సో ఒక 3-4 మంత్స్ ముందే వచ్చి క్యాంపస్ వచ్చి అడ్వాన్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇది అంటే మాస్టర్ మైండ్స్ కి మిగతా ఇన్స్టిట్యూషన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, చాలా ఇన్స్టిట్యూషన్స్ లో మన దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉంటారు ఫర్ సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఎ ఫౌండేషన్, చాలా ఇన్స్టిట్యూషన్స్ లో అంతమంది స్టూడెంట్స్ ఉంటారు. దట్స్ అ మేజర్ డిఫరెన్స్. మనకు ఓన్లీ సిఏ ఫౌండేషన్ వర్క్ చేయడానికి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ విల్ బి హ్యావింగ్ మోర్ దెన్ 150 స్టాఫ్ మెంబర్స్ అలోన్ ఎట్ గుంటూరు క్యాంపస్ సెంట్రల్ ఆఫీస్. యూ కాంట్ ఫైండ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ మెనీ సిఏ కోచింగ్ సెంటర్స్ ఫర్ ఫౌండేషన్. అండ్ ఇక్కడ దగ్గరలోనే మనకి పవనపుత్ర క్యాంపస్ అని ఉంటుంది, ఇంతకంటే పెద్ద క్యాంపస్. And that is exclusively meant for CA Inter and CA Final. Mimmalu ane sare rakarakala campuses nunchi manam em chesam iskochi ikkada kurchobettam. Different campuses, girls campus, girls hostel, girls day scholar, boys hostel, boys day scholar, different campuses nunchi iskochi pick chesi ikkada kurchobettam. But CA Inter is, we have a very huge strength. Entha huge strength ante our CA Inter admissions are more than our CA Foundation admissions. మన సిఏ ఫౌండేషన్ అడ్మిషన్స్ 120, అవర్ సిఏ ఇంటర్ అడ్మిషన్స్ విల్ బి 120. అదర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా సిఏ ఇంటర్కి వస్తారు. సో ఎందుకు ఇలా చెప్పానంటే, ఎలాంటి లెగసీ ఉంది మాస్టర్ మైండ్స్కి, ఎలాంటి లీడర్షిప్ ఉంది. అఫ్ కోర్స్ దిస్ వుడ్ నాట్ బీన్ పాసిబుల్ వితౌట్ ద సపోర్ట్ బీయింగ్ ఎక్స్టెండెడ్ బై అవర్ టీమ్ మెంబర్స్. దిస్ వుడ్ నాట్ బీన్ పాసిబుల్ వితౌట్ ద సపోర్ట్ బీయింగ్ ఎక్స్టెండెడ్ బై యువర్ పేరెంట్స్. ఖచ్చితంగా ఐ టు డెఫినెట్లీ అక్నాలెజ్ దట్. కానీ ఎలాంటి లెగసీ ఉంది, ఎలాంటి లీడర్షిప్ ఉంది మాస్టర్ మైండ్స్కి మీకు చెప్తే ఇంకా సంతోషంగా ఇక్కడ ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి కోర్స్ జాయిన్ అయ్యారు, చాలా మంచి కోర్స్ జాయిన్ అయ్యారు. ఎవరు రిగ్రెట్ అవ్వద్దు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఖచ్చితంగా నన్ను ఇప్పుడే మీటింగ్ ఎక్కువగానే కలవండి, మీ పేరెంట్స్ నేను మాట్లాడతాను. మీకు డ్రాప్అవుట్ లెటర్ ఇచ్చి పంపించే బాధ్యత నాది. మీరు రిగ్రెట్ అవ్వద్దు, అలాంటి మంచి కోర్స్ జాయిన్ అయ్యారు. ఐ డెఫినెట్లీ స్పీక్ టు యువర్ పేరెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఐ కన్విన్స్ దెమ్ సిన్స్ యువర్ డాటర్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, సిన్స్ యువర్ సన్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్, లెట్స్ నాట్ ప్రెషరైజ్ దెమ్ టు కంటిన్యూ ఇన్ దిస్ కోర్స్. నేను చెప్పి ఓపీగా చెప్పి పంపిస్తాను. జస్ట్ నాకు నెల్లూరు బ్రాంచ్ నుంచి వీ హ్యాడ్ 6 అడ్మిషన్స్. ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు వచ్చిన దానికి కలిస్తే నేను నాకు అరిచి పంపించాను. ఎందుకు నెల్లూరు నుంచి ఇక్కడికి వస్తున్నారు? వీ హ్యావ్ అ బ్రాంచ్ దే, ఇక్కడికి ఎందుకు రావాలి? ఎందుకు మీరు తప్పు వేస్ట్ చేస్తారు? హాస్టల్ ఫీజు ఎందుకు వేస్ట్ చేస్తారు? మీకు 10 మంది వార్డెన్స్ ఉన్న ఒక ఫాదర్తో లేదా మదర్తో సమానమా అని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను. మీరు ఫీజు కట్టకపోతే ఇద్దరని అడుగుతారు, మీరు ఫోన్ చెప్పకపోతే ఒకరిని కూడా అడగరు. ఈ హాస్టల్ అంటే ఇలానే ఉంటుంది. ఎందుకు మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా క్లాసెస్ వినకుండా ఎందుకు ఎంత దూరం వస్తున్నారని చెప్పి చెప్పాను. అంటే ఇక్కడ జాయిన్ అయితే నాకు 2 ఫీజెస్ వస్తాయమ్మా, హాస్టల్ కోచింగ్. హాస్టల్ నేనంతా జాయిన్ అయితే ఓన్లీ కోచింగే వస్తుంది. సో అలాగే మీ తరఫున కావాలంటే ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్. మీ పేరెంట్స్ నేను మాట్లాడతాను. ఇంకా మీరు హోమ్ సిక్ గురించి అయితే అసలు మీరు మాట్లాడదు. యువర్ గ్రోన్ అప్ డిగ్రీ స్టూడెంట్స్, మీరు యువర్ కంప్లీటెడ్ యువర్ ఇంటర్మీడియట్, మీరు హోమ్ సిక్ అనే మాట మాట్లాడదు. లేదు పొరపాటున మీరు హోమ్ సిక్ అని ఎక్కడైనా సరే తెలియకుండానే మీ జాబ్లో లేదా ఇంటర్వ్యూలో మీరు బయటపడ్డారనుకోండి, జాబ్లో. సో ఇంకా మీరు మర్చిపోవాలి, మీరు కెరీర్ గురించి ఆలోచించాల్సిన వయసు. డిగ్రీకి వచ్చేసారు, ఇంకా హోమ్ సిక్ ఇలాంటివి మాట్లాడదు, వీటి గురించి ఆలోచించద్దు. ఆ ఏజ్ దాటిపోయింది. మీరు ఇప్పుడు సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కాదు, లిటరలీ చెప్పాలంటే ఫార్మలీ మీరు డిగ్రీ స్టూడెంట్స్. మీరు ఇంకా మాటలు మాట్లాడదు. బట్ స్టిల్ ఐ సపోర్ట్ యువర్ ఒపీనియన్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ దిస్ కోర్స్, ఎస్, నన్ను ఖచ్చితంగా ఎక్కడ నా ఆఫీస్లో కూడా మీట్ అవ్వదు. నేను బయట వెయిట్ చేస్తాను మీకోసం. నా దగ్గరికి రండి, మీ తరఫున నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను. మీరు జాయిన్ అయిన ఐఐటి కోర్స్ ఏదైతే ఉందో దానికంటే మంచిదమ్మా, ఎలా అది కూడా చెప్తాను. మీరు జాయిన్ అయిన నీట్ కోర్స్ ఏదైతే ఉందో దానికంటే ఇది మంచిదమ్మా, ఎలా అది కూడా చెప్తాము. ఐఐటి కంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయనేది అబద్ధం, టు బి వెరీ హానెస్ట్. కానీ ఐఐటి కంటే ఇది క్వాలిఫై టు ఈజీ. నేను విత్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తానంటే విత్ సమ్ ప్రాపర్ స్టాటిస్టిక్స్. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్.
Near about 10 to 12 lakh students are appearing for IIT JEE examination. Am I right or not? Now how many seats you have? Hardly 12 to 13 thousand. Hardly 12 to 13 thousand, that's it. That's it, you just Google it, that's it. Hardly 12 to 13 thousand. Was that okay? I'm checking, please correct me if I'm wrong. Hardly 12 to 13 thousand. So selection rate and now it is 1 out of 100. Meeru nenu cheppine nammandi, otherwise meeke option isthunnanu, just google it. Evaraina day scholar students unte just google it. CA final ni maatladutunna, I'm not talking about the CA foundation, which is the level 1 of the CA course. I'm talking about the CA final. Even in CA final we can see an all India average pass percentage of 20 to 25. But check this one. So dantha compare chesi idantha fighting unde course kaadramma. మిమ్మల్ని ఎవరైనా భయపెట్టి ఉంటారంటే అది తప్పు వాళ్ళది కాదు, భయపడటం ఏది. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే తప్పు వాళ్ళది కాదు, మోసం చేయడానికి అవకాశం ఇచ్చిన తప్పు మీది. మిమ్మల్ని ఎవరైనా భయపెట్టి ఉంటారంటే వాళ్ళు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి భయపెడుతున్నారు. మీరు భయపడాల్సినంత కష్టమైన కోర్సు కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, నీట్. అండ్ అగైన్ కరెక్ట్ మీ ఫ్రమ్ రాంగ్, మీరు ఒక 18 lakh స్టూడెంట్స్ ఆర్ అపీరింగ్ ఫర్ ద నీట్ ఎగ్జామినేషన్ ఆన్ పాన్ ఇండియా బేసిస్ అండ్ యూ హావ్ హార్డ్లీ less than 1 lakh MBBS seats. You just count the selection ratio. అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ? సిఏలో లేదు, సిఎంఏలో కూడా లేదు. ఇంకా మనకి సిఎంఏ బ్యాచెస్ స్టార్ట్ అవ్వలేదు. ప్రాబబ్లీ మీ అందరి చేత ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో 99% మీ అందరి చేత మీ సిఏని కూడా ర్యాంక్ చేస్తాం. ఎవరైనా 1 or 2% ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మీకు కంపల్ చేయలేం కదా. కాకపోతే మనకి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంటుంది సిఎంఏ. That again start in the month of May. May probably last week లో ప్లాన్ చేస్తాం. సో ఇంకా అసలు ఆ నెంబర్స్ లేవు, ఆ నెంబర్స్ ఇక్కడ రిపోర్ట్ చేయలేదు, అవన్నీ నీ కౌంట్ చేయట్లేదు. నీ కౌంట్ చేస్తుంది ఓన్లీ సిఏ ఫౌండేషన్. సో సిఏ కానీ సిఎంఏ కానీ అమ్మా, బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టమే కానీ ఐఐటి కంటే మెడిసిన్ కంటే మాత్రం కష్టం కాదు. మీరు మెడిసిన్ ఎవరైనా ఇక్కడ బైపీసీ ఆస్పిరెంట్స్ ఉంటే మీకు తెలిసింది, ఒకసారి మీ కజిన్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఉంటాడండి, వాళ్ళ సిలబస్ కానీ హౌ ఛాలెంజింగ్ ఈస్ దట్. దాంతో పోలిస్తే అసలు కష్టం కాదమ్మా. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీకు అంటే మీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీకు తెలియాలని, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఐ మేకింగ్ అ కంపారిటివ్ అనాలిసిస్. ఇట్ ఈస్ నాట్ యాజ్ టఫర్ యాజ్ ఐఐటి ఆర్ నీట్, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజియర్ యాజ్ బీకామ్ ఆర్ బీటెక్. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అండ్ ఐ సీన్ సో మెనీ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ద సిఏ ఫైనల్ అండ్ జిఎంఏ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. మీరు పాత రోజులే బేస్ చేసుకొని ఇంకా భయపడతారమ్మా. సిఏ అంటే ఇట్స్ లైక్ కమింగ్ ఇన్ కోర్స్, మళ్ళీ రావాలంట, మళ్ళీ చదవాలంట, మళ్ళీ ఫెయిల్ అవుతుంటాం. అదంతా ఓల్డ్ ప్రాసెస్ అమ్మా, గాన్ ఆర్ ద డేస్. కోచింగ్ లేనప్పుడు, కోచింగ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లేనప్పుడు, ప్రాపర్ మెటీరియల్స్ లేనప్పుడు ఉన్న సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్ లేదు. నేనైతే మాత్రం ఈజీగా బీటెక్ లాగా బీకామ్ లాగా పాస్ అవుతానని చెప్పను, చెప్పినా నమ్మతు. దీని పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సిఏ ఫౌండేషన్. Institutions like Masterminds, you can see an average pass percentage of 50 to 80%. That again depends upon the batches, the rate of admission, the quality of the students. But the repeaters batches only, after one of 15 to 18 students, it will be lesser than that. Me batches are much pass percentage. Long term bachelor kuda mari pass percentage bagundadi. Endukante it starts in the last year, September ga start ayyadi, next year make raster. They have plenty of time. Repeaters, revisions ఉంటాయి వాళ్ళకి. క్లాసెస్ కూడా చాలా డీటెయిల్గా చెప్తాం. సో ప్రాబబిలిటీ, ది ప్రాబబిలిటీ టు క్వాలిఫై ది ఎగ్జామినేషన్స్ విల్ బి మోర్, ఆబ్వియస్లీ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను సిఏ ఫౌండేషన్ పాస్ పర్సెంటేజ్ గురించి చెప్పట్లేదమ్మా, నేను సిఏ ఫైనల్ పాస్ పర్సెంటేజ్ గురించి చెప్తున్నాను. మాస్టర్ మైండ్స్ అనేది ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్, ఆమె రైట్? అవునామా? ఏ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ అయినా సరే, ఇఫ్ నాట్ అందరు కాకపోయినా మెజారిటీ, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అందరు కాకపోయినా మెజారిటీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మమ్మల్ని గారు పక్కన పెట్టండి, ఈవెన్ న్యూస్ పేపర్స్ టీవీ ఛానల్స్ చూసినప్పుడు ప్రతి టీవీ ఛానల్ ఏం చెప్తుందంటే మీరు నెంబర్ వన్ అంటారు. నేను మాట్లాడుతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కాదు, ఈవెన్ ద సోకాల్డ్ మీడియా, ఎవ్రీవన్ ట్రైస్ టు క్లెయిమ్ దట్ దర్ నెంబర్ వన్. చెక్ చేసుకోండి, మేజర్ మీడియా ఛానల్స్ అందరూ ఒకటే చెప్తారు, మేము నెంబర్ వన్. ఓకేనా? సో అందుకని నేను ఉంటుంది, నన్ను నమ్మద్దు, మీడియా నమ్మద్దులమ్మా, అలానే అందరూ తప్పు చేస్తారు ఇంకా. ఓకేనా? మీరు సిఏ ఇన్స్టిట్యూట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇస్ ఏ స్టాచ్యుటరీ బాడీ ఎనాక్టెడ్ ఇన్ పార్లమెంట్ వే బ్యాక్ ఇన్ 1949. మీ ఏజ్ కంటే నా ఏజ్ కంటే చాలా
Gopadi Padari. There are two small. That's a mother institution. That's a mother institution. Manandar Kari institution. Mastermind Chala Chennai. It's not even 1% compared to ICA. That's a mother institution. And you are the eye of ICA. Tell us what ICA is. Stands for? Institute of Chartered Accountants of India. I become a member of that institution in the year 2002. I qualified in 2002, January 17th. So almost we age and totally 17, 18, 19, antena? 17, 18 amma majority? So this is my 21st year as a chartered accountant. So my experience is more than your age. So 1914 lo start an institution amma website open chesi chudandi. You can find it there. Chala transparent information untadi. మీకు నచ్చినా నచ్చకపోయినా చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ పాస్ పర్సంటేజ్ ఎట్ ఫైనల్ లెవెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నియర్ అబౌట్ 20 to 25. చెక్ చేసుకోండి. అండ్ మనకి ఇయర్లీ 2 ఎగ్జామ్స్ ఉంటాయమ్మా, మీరు అది కూడా గమనించాలి. ఓకే, సో అలానే నేను ఇంకా సింప్లిఫై చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 100 స్టూడెంట్స్ ఈఏ జాయిన్ అయితే నేను ఫైనల్ గురించి మాట్లాడుతున్నాను. కంఫర్టబుల్గా ఫస్ట్ అటెంప్ట్లో ఒక 25 స్టూడెంట్స్ ఈజీగా పాస్ అయిపోతున్నారు. ఇంకొక 15 సెకండ్ అటెంప్ట్, ఇంకొక 10 థర్డ్ అటెంప్ట్, ఇంకా తర్వాత రాస్తానని నేను ఒక్కంటాను. ఇంకా 3 సార్లు కంటే యుద్ధం కూడా చేయకూడదు. హలో, ఓకే, 3 సార్లు కంటే ఎక్కువ వద్దని చెప్తాను. సిఏ ఫైనల్ గురించి చెప్తున్నాను. సో కంఫర్టబుల్గా పాస్ అవుతారు. మీరు చెప్పండి అమ్మా, ఐఐటీలో కానీ లేదా నీట్లో కానీ ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఉంటుందా? సో మీరు అనవసరంగా భయపడద్దు. మీరు మాస్టర్ లైన్స్లో జాయిన్ అవుతున్నారా లేకపోతే ఇంకెక్కడైనా జాయిన్ అవుతున్నారా, ఎవరికైనా నేను ఇదే చెప్తాను, ఇదాన్ని మాట్లాడతాను. నేను ఫ్యాక్ట్స్ చెప్తాను, నేను హానెస్ట్గా మీ ముందు ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇప్పుడు ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి యువర్ ఆల్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆర్ బైపీసీ స్టూడెంట్స్, ఓకే, ఏదో కాలేజ్కి వచ్చాను నేను, యువర్ ఆల్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆర్ బైపీసీ స్టూడెంట్స్ ఆర్ ఎంపీసీ స్టూడెంట్స్, మీరందరూ ప్రాబబుల్ స్టూడెంట్స్ లేదా ప్రాబబుల్ అడ్మిషన్స్, ఇంకా జాయిన్ అవ్వలేదు. అక్కడ ఏదైనా అబద్ధం చెప్పొచ్చాం, ఇక్కడ ఎందుకు అబద్ధం చెప్తాను? ఆల్రెడీ యూ మేడ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ, క్లాస్కి వచ్చారు. సో నాకేమి రాంగ్ ఇంటెన్షన్స్ లేవు, మీ కాన్ఫిడెన్స్ తీసుకొద్దామని. మీకు అదర్ ఇన్స్టిట్యూషన్స్లో లేనిది, ఐమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ద ఆడియో సిస్టమ్. సీ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సారీ, కార్డ్లెస్ ఇవ్వండి, చూడండి, కార్డ్లెస్ చూడండి. సెట్టింగ్స్లో ప్రాబ్లం ఉంది, మీరు గమనించట్లా. హలో 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 చూద్దాం, ఒక 30 సెకండ్స్ చూద్దాం. ఇఫ్ నాట్ ఫస్ట్ ఇచ్చిన మైక్ ఉంది కదా, మౌత్ హ్యాండ్ వర్క్ అదే ప్లాన్ చేయండి, ఫస్ట్ ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సో నేను అక్కడే ఉండాలి కదా, ఓబీఎస్లో రికార్డ్ అవుతుంది మరి. అశోక్ సార్, ఓబీఎస్లో రికార్డ్ అవుతుంది, అక్కడ ఉండాలి కదా. సారీ, మరి నేను నా సెల్ ఫోన్లో రికార్డ్ చేసి మీకు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ షట్ డౌన్ దట్ ఓబీఎస్. సో మీరు మాస్టర్ మైండ్స్లో ఇంకేం కనిపిస్తుందంటమ్మా, యూ గెట్ లాట్ ఆఫ్ మోటివేషన్. ప్రకాష్ గారు మాట్లాడుతుంటారు, నేను మాట్లాడతాను, రాజు మేడం మాట్లాడతారు, ప్రొఫెషనల్ స్పీకర్స్ వస్తారు మీకు, వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం అంటమ్మా, మీరు సిఏ జాయిన్ అవుతామని చెప్పినప్పుడు బహుశా ఒకళ్ళు ఇద్దరు ఎంకరేజ్ చేసి ఉంటారు, 1 or 2 out of 10. మిగతా 8 మంది మిమ్మల్ని వద్దని ఉంటారు. సో దాని నుంచి ఆ ట్రాన్స్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడం కోసం మాట్లాడతాం. ఎస్ యూ క్యాన్, ఎస్ యూ క్యాన్ అంటే ఎక్కదు, యూ కాంట్ డూ ఇట్ అని అంటే ఎక్కేసింది. ఆ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింక్స్, థింకింగ్ చాలా ఫాస్ట్గా ఎక్కేది. దాని నుంచి బయటకు తీసుకురావడానికి మేము మాట్లాడతాం. అండ్ ఈ సిఏ కోర్స్లో ఫెయిల్ అవుతున్న వాళ్ళమ్మా, ఖచ్చితంగా నేను చెప్తాను, ఆ గట్స్ నాకు ఉన్నాయి, యాక్సెప్ట్ చేయడానికి కూడా మీకు ఖర్చు ఉండాలి. సిస్టమ్ని ఫాలో అవ్వక చాలామంది ఫెయిల్ అవుతున్నారు, డివియేట్ అవుతున్నారు, ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్ మీరు. హానెస్ట్లీ మీ మీద మాకున్న కంట్రోల్ ఏదైతే ఉందో, ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్, ఇదంతా కూడా విల్ స్లోలీ గెట్ డైల్యూట్ అయ్యి సిఏ ఇంటర్ జాయిన్ అయిన తర్వాత, సిఏ ఫైనల్ తర్వాత ఇంకా డైల్యూట్ అయింది. అదే సమస్య. ఎవరన్నా ఫెయిల్ అవుతే బాధేస్తారు, కానీ వాళ్ళు ఫెయిల్ అవుతుంది నాట్ దట్ దే ఆర్ నాట్ క్యాపబుల్, ఈవెన్ దో దే ఆర్ క్యాపబుల్, దే ఆర్ నాట్ సీరియస్. ఏం చేయాలి? యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఐడియా ఉందమ్మా మీకు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్. నీర్ అబౌట్ 10 లాక్ స్టూడెంట్స్ విల్ బి అపీరింగ్ ఫర్ దట్ ఎగ్జామినేషన్, హార్డ్లీ ది సెలక్షన్స్ విల్ బి లెస్ దెన్ 1000.
not even 10,000, it will be less than 1,000. Postal Department, that was at 650. If I am right, 2018 or 2017, the 650 post level. 650 post level across the nation, 10 lakh aspirants exam rastaru. 10 lakh adi kastam ante. NEET exam adi kastam ante. IIT exam adi kastam ante. CA lanti course kastam ante ni accept cheyanamma. It's not an impossible course. It's a little challenging course. And we are all capable enough to handle that challenge. ఒక ఏబుల్ కోచింగ్ సెంటర్లో మీరు ఉంటే ఇంకాస్త ఈజీ అయ్యేది, మీ జర్నీ కాస్త ఈజీ అయ్యేది. నేను మిమ్మల్ని ఒక ఫాదర్ లాగా చెప్తున్నాను, ఫర్గెట్ దట్ ఐఎమ్ ఏ డైరెక్టర్, నేను ఒక ఫాదర్ లాగా చెప్తున్నాను. వెదర్ ఐ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ సిఏ ఫైనల్ మాస్టర్ మైన్స్, వెదర్ ఐ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ సిఏ ఇంటర్ ఇన్ మాస్టర్ మైన్స్, ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్. వదిలేయండి దాన్ని. ఫౌండేషన్ చేయాలన్నారు కాబట్టి ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని మేము మూడు క్వాలిటీస్లో బయటికి పంపిస్తాం. ఒకటి, యూ షుడ్ బి ఎ ప్రాపర్ సిటిజన్. యూ షుడ్ బి ఏ ప్రాపర్ సిటిజన్. నేను మా స్టాఫ్ మీటింగ్లో చాలా రిపీటెడ్గా చెప్తాను, సిస్టమ్కి మంచి స్టాఫ్ని ఇవ్వండి, సొసైటీకి మంచి స్టూడెంట్స్ని ఇవ్వండి, దట్ షుడ్ బి ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మాస్టర్ మైన్స్. దట్స్ అల్. ఈ రెండే చేయండి. ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్కి ఏం చెప్తాను, సార్ నీ దగ్గర ఉన్న నలుగురు బ్యాచ్ ఇన్ఛార్జ్ని వర్క్ నేర్పించు, ట్రైనింగ్ వాడు విసుక్కుంటాడు, చిరాకు పడతాడు, తిట్టుకుంటాడు నీ ఆబ్సెన్స్లో, పర్లేదు వర్క్ నేర్పించు. అది లైఫ్కి అసెట్ అయిపోయింది, వర్క్ నేర్పించు అంటారు. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటరే కాదు కదా, ఆఫీస్ బాయ్ కూడా మాస్టర్ మైన్స్ నుంచి తీసుకెళ్తారు, ఫ్యాకల్టీని కాదు. ఫ్యాకల్టీ మాస్టర్ మైన్సే, ఆఫీస్ బాయ్ మాస్టర్ మైన్సే, కంప్యూటర్ ఆపరేటర్ మాస్టర్ మైన్స్. ఎందుకంటే ఇక్కడ మొత్తం నేర్పిస్తాం, విత్ ట్రైన్ దెమ్ లైక్ ఎనీథింగ్, సిస్టమ్ ప్రకారం మొత్తం వర్క్ నేర్పిస్తాం. వాళ్ళకి మా మీద నమ్మకం కంటే మా సిస్టమ్ మీద నమ్మకం. మాస్టర్ మైన్స్ వాళ్ళు అంతా నేర్పిస్తారు, మొత్తం నీట్గా ట్రైన్ చేస్తారు, నీట్గా ట్రైన్ చేస్తారు. ఒక ఆఫీస్ బాయ్ కూడా వీల్ హ్యావ్ ఎ ఓరియంటేషన్ సెషన్. ఆఫీస్ బాయ్ ఎలా బిహేవ్ చేయాలి, ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. హాస్పిటల్ ఒకటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. హాస్పిటల్లో ఉన్న నర్సింగ్ స్టాఫ్ అమౌంట్స్ నెగ్లిజెంట్గా ఉన్నారనుకో, అక్కడ లైఫ్ పోయి చచ్చిపోతాడు పేషెంట్. ఇక్కడ మన స్టాఫ్ నెగ్లిజెంట్గా ఉన్నారనుకో, మీ కెరీర్ పోయింది. అంత ఓపిక చెప్తాం విత్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్, ఆ ఓరియంటేషన్ ఇస్తాం స్టాఫ్ కూడా. సో ఇది ఈ కాలేజ్ గురించి మీకు తెలియాలనే ఉద్దేశంగా చెప్తున్నాను. సో మీరు నమ్మండి, మేము మూడు క్వాలిటీస్తో మిమ్మల్ని సిఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసి పంపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒక గుడ్ సిటిజన్గా పంపిస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యు ట్రై టు అడాప్ట్ అవర్ పాలసీస్, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యు ట్రై టు అడ్హర్ అవర్ పాలసీస్. మా టైమింగ్స్ కానీ మా వర్క్ కానీ వీటిని మా స్టాఫ్కి చెప్పారు, మీకు చెప్తాను. నా దగ్గర ఉన్న స్టాఫ్కి ఏం చెప్తానంటే, నువ్వు నా దగ్గర ఉండి ఏదో నేర్చుకోవాలి, నా డిసిప్లిను, నా ఆనెస్టీను, నా సిన్సియారిటీను, లేదా నా పర్ఫెక్షన్, నేను వర్క్ చేస్తే ఎలా చేస్తాను, ఇవన్నీ నేర్చుకోవాలంట. అలాంటి మీరు కూడా మాతో ఉండి ఏదో ఒకటి నేర్చుకోండి. ఈ జర్నీలో నెక్స్ట్ 7 మంత్స్, 6 మంత్స్ ఈ జర్నీలో ఏదో ఒకటి నేర్చుకునేనండి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, గుడ్ సిటిజన్గా, గుడ్ డాటర్, గుడ్ సన్, ఒక మంచి ఇంట్లో మీ పేరెంట్స్ కూడా నేర్చుకునే విధంగా బాధ్యతగా బిహేవ్ చేయండి. సో మీకు ఎలా అయితే నేను చెప్తానో చాలా వీడియోస్ నేను తయారు చేసి పేరెంట్స్ కూడా పంపిస్తానమ్మా. నేను 3-4 డేస్ బ్యాక్ నేను పేరెంట్స్కి చేసిన ఒక వీడియో ఉంది, అదే వీడియోలో ఉన్న ఒక కోర్ కంటెంట్ మీకు చెప్తాను. మీ పిల్లలు యావరేజ్ స్టూడెంట్స్, వరి అవ్వద్దు. మీ పిల్లలు ఎవరైనా యావరేజ్ స్టూడెంట్స్ అయితే వరి అవ్వద్దు. మీరు నిజంగా ఎప్పుడు వరి అవ్వాలంటే మీ పిల్లలకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంది, వరి అవ్వండి. ఇన్డిసిప్లిన్, వరి అవ్వండి. యారగెన్స్, వరి అవ్వండి. లేదా ఇవి కూడా కాదు, పచ్చకం, చాలా లేజినెస్, వరి అవ్వండి. బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి అని ఉంటే వరి అవ్వండి. కానీ చదువులో యావరేజ్ అంటే అస్సలు వరి అవ్వకండి. ఎందుకంటే నా లిటిల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 21 ఇయర్స్లో నేను క్లాస్లో చాలామంది హీరోలను చూశానమ్మా, వాళ్ళలో చాలామంది జీరోలు అయ్యారు లైఫ్లో. నేను క్లాస్లో చాలామంది జీరోలను చూశాను, లైఫ్లో వాళ్ళు హీరోలు అయ్యారు. సో లైఫ్ వేరు, క్లాస్ వేరు. ఇక్కడ మీకు క్లాస్లో ఉండే 4 సబ్జెక్టులు, 4 ఆప్షన్స్ అంతే. ఇప్పుడు సిఏ ఫౌండేషన్లో 4 పేపర్స్ అంతే, మీకు 4 ఆప్షన్స్. లైఫ్ మీకు 500-600 ఆప్షన్స్ ఇస్తుంది. సో వరి అవ్వద్దు. సో మీరు ఇక్కడ సిన్సియర్గా ఉండండి యాజ్ అ స్టూడెంట్. ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, రిజల్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. రిజల్ట్ సెకండరీ. ప్రైమరీగా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ప్రాసెస్, హౌ యు అటెండ్ ద క్లాసెస్, హౌ యు టేక్ డౌన్ ద నోట్స్, హౌ యు అటెంప్ట్ యువర్ సండే ఎగ్జామినేషన్స్, మీరు హాలిడేస్కి ఇంటికి వెళ్తే ఎలా వస్తున్నారు, ఇవన్నీ దే డూ మ్యాటర్. ఏదైనా సపోజ్ సంక్రాంతి హాలిడేస్ దసరా హాలిడేస్ పంపించాలనుకో, దే డూ మ్యాటర్. మీరు అందరికంటే ముందు వెళ్ళేవాళ్ళు, అందరికంటే లేట్కి వచ్చేవాళ్ళు, ఈ కోర్స్ గురించి ఆలోచిస్తూ అనవసరం అని చెప్పేస్తారు.
obviously mem badalana kosam tappa meeku raadamma idem btech lanti bcom lanti course kaadu akkada qualify avachavu ikkada anta non serious ga meer work chesi ikkada qualify avaleru antanu dasra holidays icham suppose october 5th example october 5th kante ante campus lo first year holiday first or second year ipothadu self declared holidays avi ఓ ఎప్పుడు వస్తాడు అంటే క్యాంపస్ లో లాస్ట్ వచ్చేది వాడు అలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయదు రిజల్ట్ ఈ కోర్స్ మీరు క్వాలిఫై అవ్వాలి అంటే కావాల్సింది మీకు ఈ కోర్స్ పట్ల డిసిప్లిన్ పట్ల చాలా 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 ఇష్టం ఉండాలి ఇక ప్రెషర్ పెట్టి చదివించడం ఉండకూడదు వాట్ యూ నీడ్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్ నాట్ డిసిప్లిన్ వాట్ యూ నీడ్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్ నాట్ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే మేము ఇంకల్కేట్ చేయాలి ఫోర్స్ చేయాలి ఫాలో అప్ చేయాలి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఎవరు లేకపోయినా మీరు చదువుకోవాలి ఎవరు లేకపోయినా మీరు చదువుకోవాలి ఎవరు లేకపోయినా మీ టార్గెట్స్ మీకు ఉండాలి మీ టార్గెట్స్ మీరు రీచ్ అవ్వాలి యూ షుడ్ సెట్ యువర్ ఓన్ టార్గెట్స్ సో ఫస్ట్ క్వాలిటీ అది నేర్పిస్తామా మిమ్మల్ని గుడ్ సిటిజన్స్గా పంపిస్తాం సెకండ్ వన్ డైలీ ఒక 12 to 14 hours వర్క్ చేయడానికి రెడీ అయ్యేటటువంటి అలవాటు నేను నేర్పించి పంపిస్తాం ఖచ్చితంగా మూడోది మీరు పాస్ అవుతారో లేదో తెలియదు కానీ ఒక ప్రాసెస్ అయితే మీకు నేర్పించి పంపిస్తాం అండ్ ఐ నెవర్ క్లెయిమ్ ఎనీ క్రెడిట్ ఫర్ ఎనీ ఆఫ్ అవర్ ఆడియన్స్ మీరు ఇప్పటికే నా ఎన్నో టీవీ ఛానల్స్లో ఎన్నో టీవీ షోస్ చూస్తుంటారు యూట్యూబ్ ఛానల్స్లో ఉంటే నాకు చాలా టెలివిజన్ ఛానల్స్లో ఉంటే ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ ఆల్ ఇండియా ఫస్ట్ ఎట్ సిఏ ఫైనల్ లెవెల్ స్టూడెంట్ పక్కనే ఉన్నాడు ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్కి నేను చెప్తాను ఐ డోంట్ వాంట్ టు టేక్ క్రెడిట్ ఫర్ దట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ లెట్ ఇట్ బి ఎట్ సిఏ ఫైనల్ లెవెల్ ఆర్ లెట్ ఇట్ బి ఎట్ సిఎంఐ ఫైనల్ లెవెల్ ఎందుకు చాలా సింపుల్ మేము థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తున్నాం చదువు చెప్తున్నాం మన అందరికీ ర్యాంక్ రావట్లేదే ఒకరికి వస్తుంది ఆల్ ఇండియా ఫస్ట్ సిగ్గు లేకుండా ఆల్ ఇండియా ఫస్ట్ని క్లెయిమ్ చేయాలంటే మాది ఇది నాది అని చెప్పాలంటే చాలా షైగా ఉంటుంది నాకు హౌ కెన్ ఇట్ బి అది వాడి కష్టం వాడి యాటిట్యూడ్ వాడి యాటిట్యూడ్ అది అంటే వాడి బిహేవియర్ యాటిట్యూడ్ అంటే మళ్ళీ మీరు ఏది అనుకోరు తన బిహేవియర్ అది అది వాడి వాడి హార్డ్ వర్క్ అది అది నేను క్లెయిమ్ చేయాలి ఈవెన్ ఎవరైనా ఫ్యాకల్టీ కూడా ఫేస్బుక్లో వాటిలో వీటిలో పోస్ట్ చేసినా కూడా నాకు చాలా ఈజీగా ఉంటుంది ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు లేదా స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకో మేము క్లెయిమ్ చేసుకోవాలి అడ్వర్టైజ్ చేసుకోవాలి కదా ఫేస్బుక్లో పెట్టగానే కింద నేను ఈ స్టూడెంట్కి మ్యాథ్స్ చెప్పాను అకౌంట్స్ చెప్పాను లా చెప్పాను అని చెప్పి పోస్ట్ చేస్తుంటాను నా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే నా థాట్స్ ఎలా ఉంటాయంటే అదింటే ఫస్ట్ వచ్చిన స్టూడెంట్గా మీరు చెప్పారా మీ క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా మీ క్లాస్ చెప్పారా ఇద్దరికి చెప్పారు కదా వెన్ యూఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు అడ్మిట్ ద ఫ్యాక్ట్ వెన్ యూఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు యాక్సెప్ట్ ద డిఫీట్ వెన్ యూఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్స్ then what right you have to take the credit of an all india first ranker or a state first ranker so failures aithe maa kaatala ledamma only pass aina vaallu rank vachina vaallu maa kaata ankela andukani nenu disclaim chesestanu ee video lo chesina lekapothe ee tv show kinda kada nenu disclaim chestanu ee all india first ranks la maa credit em ledhu we are just acted as a catalyst as a platform you all stay put sitcham వాడు చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు పాస్ అయ్యాడు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది ఆ క్రెడిట్ అయితే మాది కాదు అంటాను సో మిమ్మల్ని ఆ విషయంలో మేము కాస్త ఇబ్బంది పెట్టచ్చు తప్పదు ప్రాసెస్ కోసమే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మీ మీద ఆ డాక్టర్కి చాలా అభిమానం ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయనకి కొంత ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో టాబ్లెట్స్తో పోయేది కాదు ఇది ఇంజెక్షన్ కావాలి అంటారు మీరు నో అంటారు ఇష్టం ఉన్నా లేకపోతే ఏం చేయాలి ఇంజెక్షన్ చేయాల్సింది మీ మంచి కోసం అర్థం చేసుకుంటే సపోర్ట్ చేస్తారు సో కొద్దిగా సపోర్ట్ చేయండి అమ్మా మీరు కట్టే ఫీజు జస్టిఫై అవ్వాలని దానికోసం కాదు మీరైతే డబ్బు కట్టారు అది జస్టిఫై అవ్వాలి అది వర్క్ అవ్వాలి దానికోసం కాదు మీ కెరీర్ అమ్మా మీ ఫ్యూచర్ ఎంత త్వరగా క్వాలిఫై మీరు బయటకు వెళ్ళిపోతే లైఫ్ అంత గొప్పగా ఉంటుంది మీ అంబిషన్ ఏంటి టు గెట్ అన్ ఆల్ ఇండియా ర్యాంక్ అంతేనా ఏమక్కర్లేదు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయింది ఆల్ ఇండియా ర్యాంక్ అనేది బోనస్ వచ్చిన పనులు రాకపోయిన పనుల స్టాఫ్ ఉన్నారు శాలరీ వస్తే చాలు బోనస్ వస్తే చాలు మంచిది కాకపోయినా పర్లేదు పాస్ అయితే చాలు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయిపోతే చాలు ఎందుకంటే మా ఐఐటీలో కానీ నీట్లో కానీ మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళు అయితే ఐఐటి ఆస్పిరెంట్స్ నీట్ ఆస్పిరెంట్ అంటే పాస్ అయితే సరిపోదు కదా కట్ ఆఫ్ మార్క్ అయితే అక్కడ సొల్యూషన్ కాదు నీట్ గెట్ అ ర్యాంక్ అది కూడా క్వాలిఫైయింగ్ ర్యాంక్ కావాలి ఇక్కడ ర్యాంక్స్ అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అప్రిషియేషన్ మీకు ఎందుకు ఆ ర్యాంక్ దానికోసం మీరు ప్రయత్నం చేయండి బట్ సాక్రిఫైస్ చేయక లేదు లైఫ్ అండ్ డెత్గా తీసుకోవద్దు క్రికెట్ ఆడడం ఏమొస్తుంది సంతోషం అది మెయిన్ గెలవడం బోనస్ గెలిచినా పర్లేదు గెలవకపోయినా పర్లేదు ఫస్ట్ సంతోషం కావాలి మీరు సంతోషం లేకుండా క్రికెట్ గెలిచినా ఉపయోగండి మీరు ఆడినందుకు సంతోషపడాలి అలాంటి చదివినందుకు సంతోషపడాలి
చాలా మందికి లేని అదృష్టం మీ పేరెంట్స్ ఇక్కడ కూర్చోబెట్టాను సార్. నేను చూడండి, ఇక్కడ దగ్గర ఏదైనా ఫ్యాన్సీ షాప్కి వెళ్తే మీ ఏజ్ వాడు, లేదా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే మీ ఏజ్ వాళ్ళు అక్కడ సేల్స్ గర్ల్ సేల్స్ బాయ్గా వర్క్ చేసుకున్నారు, చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీ పేరెంట్స్ జాబ్లో పెట్టిన చదువుకోమన్నారు, అది టార్చర్ అంటే ఎలా? ఒకవేళ మీద టార్చర్ అనుకున్నారంటే మిమ్మల్ని చూస్తే ఆ కోపం రాదు, జాలి. నాకైతే కోపం రాదు, జాలి కూడా. పని చే చదువు పని చేయమని చెప్పేటువంటి ఫ్యామిలీస్లో ఉండకుండా మీరు పని వద్దు చదువుకోమనేటువంటి ఫ్యామిలీస్లో ఉన్నారు. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి, రియల్ చెప్పేసాడు. సో అందుకని మీరు హోమ్సిక్ అయినా అమ్మా, ఒకవేళ హోమ్సిక్ అనేది ఉండదు నా అంచనా ప్రకారం డిగ్రీ కాబట్టి, హోమ్సిక్ అయినా కూడా చాలా ఫామ్ కావాలండి. మీ కెరీర్ ఇది, మీ కెరీర్ ఇది. బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉంటారు, మేబీ వెల్ సెటిల్డ్ వెల్ టు డూ ఫ్యామిలీస్. కానీ మీరు మర్చిపోతామా, మీ పేరెంట్స్ మీకు ఇచ్చే ఆస్తి ఉంటుందో లేదో తెలియదు, బట్ మీరు చదువుకుంటే చదువు ఎప్పటికీ ఉంటుంది. అండ్ దట్స్ అ గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ ఎవర్ గిఫ్ట్ ఇట్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి అది ఎంత హోదాగా ఉండదు తెలుసా, ఎంత హానర్గా తెలుసా మీ పిల్లలకి, మీ నెక్స్ట్ జనరేషన్కి. మీ అండ్ మై వైఫ్ ఇస్ అ చార్టర్డ్ అకౌంటెంట్. మా పిల్లలు ఎంత గొప్పగా చెప్పుకుంటారు, నాట్ దట్ యు ఎర్న్ ఇట్ టూ గుడ్, డబ్బు వస్తుందని కాదు, వాళ్ళకి ఎంత సోషల్ స్టేటస్, ఏదైనా స్కూల్లో కానీ క్లాస్లో కానీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ వాట్స్ యువర్ ఫాదర్ వాట్స్ యువర్ మదర్ అంటే ఎంత సోషల్ స్టేటస్. దానికోసం మీరు మీ పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలని చూడదు, మీ నెక్స్ట్ జనరేషన్ గిఫ్ట్ ఇవ్వండి. బీ అన్ అసెట్ టు అవర్ పేరెంట్స్ అండ్ బీ అన్ అసెట్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. చదువుకోవాలి, చదువు అనేది నీడ్ ఆఫ్ ది అవర్ అమ్మా. డబ్బు ఉన్నా కూడా పెద్ద బిల్డింగ్ కట్టామా, పెద్ద బిల్డింగ్ కట్టాం, ఒక ఎర్త్ కేక్, ఒక సివియర్ ఎర్త్ కేక్ వస్తే చదువు 2 మినిట్స్. నేను చెప్పాను కదా 2020 వాజ్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ us, 21 ఇస్ ఈక్వలీ బ్యాడ్, 22 వెరీ అన్ఫార్చునేట్, మళ్ళీ బ్యాడ్ ఇయర్. మనకి ఇంటర్ ఎంఈసీ అడ్మిషన్స్ ఉంటాయి తెచ్చు కదా, మీకు ఇంతా నేను చెప్పాను కదా. వీఆర్ బిగ్గెస్ట్ ప్లేయర్ ఇన్స్ ఏపీ అండ్ తెలంగాణ పుట్ టుగెదర్ ఎంఈసీ, హ్యావింగ్ ఆల్మోస్ట్ 4 to 5,000 అడ్మిషన్స్ ఆ ఇయర్. 2022లో వెరీ అన్ఫార్చునేట్ ఏం జరిగింది అంటే, లాస్ట్ ఇయర్ అది బోనస్ మనకి ఏం జరిగిందంటే, ఏపీలో మనకి 10th క్లాస్లో నేర్ అబౌట్ 2,20,000 ఫెయిల్యూర్స్ ఉన్నారు. కంబైన్డ్ స్టేట్లో కూడా అంతమంది లేరు. కంబైన్డ్ స్టేట్ అంటే అవర్ స్టార్టింగ్ అబౌట్ 2014 అండ్ ప్రయర్ టు దాట్, స్టేట్ డివైడ్ అవ్వకముందు కూడా ఇఫ్ యూఆర్ నాట్ రాంగ్ ఏపీ నుంచి అంతమంది ఫెయిల్యూర్స్ లేరు 10th క్లాస్. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్ ఏపీ నుంచి 2,20,000 అప్రాక్సిమేట్లీ ఫెయిల్యూర్స్ ఉన్నారు. దానివల్ల మాకు ఇంటర్ ఎంఈసీ అడ్మిషన్స్ కూడా జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఎంపీసీ నుంచి బైపీసీ నుంచి సిఏ ఫౌండేషన్కి వచ్చే మైగ్రేటింగ్ స్టూడెంట్స్ మీరు దగ్గర, 10th క్లాస్ నుంచి వచ్చే డైరెక్ట్ ఎంఈసీ అడ్మిషన్స్, సారీ డైరెక్ట్ సిఏ అడ్మిషన్స్ వాళ్ళు డైరెక్ట్, మీరందరూ కన్వర్టెడ్, యుల్ కన్వర్ట్ ఫ్రమ్ ఎంపీసీ సైన్స్ టు కామర్స్. వాళ్ళ దగ్గర డైరెక్ట్లీ వాళ్ళు దేంట్లో జాయిన్ అవుతారు, కామర్స్. వాళ్ళ దగ్గర ఇట్ వాస్ సో టఫ్ ఫర్ అస్ మేనేజ్ చేయడానికి, పేమెంట్స్ కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అది కేవలం గుడ్ విల్ కోసం పేమెంట్స్ చేసిన కేసెస్ ఉన్నాయి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రెప్యుటేషన్, మన రెప్యుటేషన్ పోతుంది అని ఆ రెప్యుటేషన్ కోసం పేమెంట్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దో ఇట్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్ ఫర్ అస్ మీకు చెప్తే యుల్ బి సర్ప్రైజ్, యు మే నాట్ ఈవెన్ అడ్మిట్ ద ఫ్యాక్ట్. ఒక బ్రాంచ్లో లాస్ట్ ఇయర్ నేను న్యూ అడ్మిషన్స్ సిఎ ఫౌండేషన్ 17 స్టూడెంట్స్కి 1 ఇయర్ క్లాసెస్ నడిపాను. అది ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ రెప్యుటేషన్ ఫర్ అస్. 17 స్టూడెంట్స్కి మీ దాకా ఒక రెగ్యులర్ బ్యాచ్, ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ దాకా బ్యాచ్ నడిపాను. ఐ హ్యావ్ ఎంగేజ్డ్ ద సేమ్ ఫ్యాకల్టీ, ఐ హ్యావ్ ఎంగేజ్డ్ ద సేమ్ క్యాంపస్, నైదర్ ఐ వెకేటెడ్ ద క్యాంపస్ నాట్ ఐ లెఫ్ట్ ఎనీ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. ఈ సంవత్సరం అదే బ్రాంచ్లో ఆల్రెడీ ది అడ్మిషన్స్ ఆర్ మోర్ దెన్ 45. సో లాస్ట్ ఇయర్ నేను చెప్పిన 1717 ఏదైతే టోటల్ అకాడమిక్ ఇయర్కి, విత్ హ్యావింగ్ అడ్మిషన్స్ టిల్ జూన్, టోటల్ అకాడమిక్ ఇయర్కి వచ్చిన అడ్మిషన్స్ అది ఇప్పటికీ ఆల్రెడీ 45 అండ్ ద కౌంట్ కంటిన్యూస్, విత్ హ్యావింగ్ అడ్మిషన్స్ టిల్ జూన్. సో అలాంటి డ్రాట్ కండిషన్స్లో కూడా నడిపాం. మీరు కూడా నేర్చుకోండి, ఫైట్ చేయండి, ఎక్కడ కూడా భయపడద్దు, బాధపడద్దు, ఏడవద్దు. సొసైటీ, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఎవరు మీకు సపోర్ట్ చేయడం, మా పైపు నుంచి ఎగతాలు చేస్తారు, మీ ఫెయిల్యూర్ని చూసి మిమ్మల్ని ఎగతాలు చేస్తారు, దే లాఫ్ ఎట్ యూ, మీ పేరెంట్స్ని చూసి నవ్వుతారు. ఇంకా పైపు వచ్చేమంటారని అప్పుడే చెప్పాను మీ అమ్మాయికి సీఏ అవుద్దని, అప్పుడే చెప్పాను మీ అబ్బాయికి సీఏ అవుద్దని, ఇంకా కొన్ని ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్స్ కూడా యాడ్ చేస్తారు. సో సరెండర్ అవ్వద్దు, ఫైట్ చేయండి. దిస్ ఆర్ రేడెస్ట్ ఆపర్చునిటీ. కెపాసిటీ బిల్డింగ్ మీద వర్క్ చేయండి.
మంచివి నాన్ అకాడమిక్ బుక్స్ తెచ్చుకోండి, ఇఫ్ టైం పర్మిట్స్ అట్లీస్ట్ మంత్కి 2 బుక్స్ అన్నా చదవండి. అవే మీ ఫ్రెండ్స్, అవే మీ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి ఒక 2 బుక్స్ నాన్ అకాడమిక్ బుక్స్ ఎవ్రీ మంత్ ఒక 2 బుక్స్ అయితే కంప్లీట్ చేయండి, వాళ్ళే మీ ఫ్రెండ్స్. సో సిఏ ఫౌండేషన్లో అవుట్ ఆఫ్ 400 మార్క్స్ ఎంత రావాలి మీకు? సో వాట్స్ యువర్ అంబిషన్? మీకు ఏదో గోల్ ఉంటుంది కదా, అట్లీస్ట్ ఒక 2-3 స్టూడెంట్స్ చెప్పండి. వాట్స్ యువర్ గోల్? హౌ మెనీ మార్క్స్ వాంట్ టు సీ ఇన్ సిఏ ఫౌండేషన్? అదే చెప్పండి. ఏమా అబౌట్ దే 201 వస్తే చాలమ్మా, ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో మీ లైఫ్లో 2 విషయాలు మర్చిపోవద్దు. లైఫ్లో కొన్ని సంతోషాలు ఉండాలి, కొంత పర్సనల్ టైం ఉండాలి, కొన్ని జనరల్ బుక్స్ చదువుకోండి, కొంత ఫ్రెండ్స్తో మాట్లాడండి, నాలెడ్జ్ షేరింగ్, అవన్నీ సాక్రిఫైస్ చేసి చదివే చదువు చదువు కాదమ్మా, అక్కర్లేదు అలాంటివి. ఐఐటీలో నీట్లో అంటే తప్పదు, ఆ ఫైట్ మనకు ఉండాలి, ఆ చేజ్ ఉండాలి, ఎందుకంటే మంచి ర్యాంక్ రావాలి. ఇక్కడ ర్యాంక్ ఎందుకమ్మా? ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. ఇద్దరు రికార్డ్ చేస్తున్న వాళ్ళు, ఇద్దరు రికార్డింగ్ పాస్ నొక్కండి, స్టాప్ చేయదు, పాస్ నొక్కండి. మా అబ్బాయి సిఏ ఫౌండేషన్, మీరు ఐఐటి క్వాలిఫై అయినా కూడా మీరు ఎవరు చేయగలిగింది 50 లాక్స్ 1 క్రోర్, ఇంకా అంతకంటే మంచి అబ్రాడ్ ఎంత ఏదైనా ఒక 1.5 నుంచి 2 క్రోర్స్ ఇన్ ద ఫస్ట్ 10 ఇయర్స్, ఇన్ ద ఫస్ట్ 10 ఇయర్స్. ఇంకా తర్వాత అమ్మా మీ ఎక్స్పీరియన్స్ అంటే కూడా మీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. మీ ఎర్నింగ్స్ ఫస్ట్ 10 ఇయర్స్లో దే కౌంట్ యువర్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత ఇంకా మొత్తం మీ స్కిల్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎంబీబీఎస్ క్వాలిఫై అయ్యారు, ఎక్కడైనా జాబ్ చేశారు, నేను ప్రాక్టీస్ పెట్టుకున్నాను. రేర్ కేసెస్, ఎక్సెప్షన్ కేసెస్ చెప్పొద్దు. యూజువల్గా ఎర్నింగ్స్ ఎంత ఉంటాయి ఎంబీబీఎస్ క్వాలిఫై అయిపోయి తర్వాత పీజీ చేసి సూపర్ స్పెషాలిటీ చేస్తే? 25 లాక్సా ఇయర్? నాకు తెలియదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. 25 లాక్స్? 50 అనుకుందామమ్మా, 50 లాక్స్. ఎందుకు కోరుకున్నప్పుడు పెద్ద అమౌంట్ కోరుకుందాం? 1 క్రోర్, ఓకేనా? 1 క్రోర్. ఒక చార్టెడ్ అకౌంటెంట్గా మీరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, అండ్ దే హావ్ నో లిమిట్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్. దే హావ్ నో లిమిట్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్. ఒక ఎంటర్ప్రెన్యూర్ స్ట్రక్ అయ్యేది ఎక్కడ తెలుసామా? 20 ఇయర్స్ బ్యాక్ ఎంటర్ప్రెన్యూర్స్లో ఉన్న మాకు ఎక్కడ స్ట్రక్ అయ్యాలో తెలుసా? క్యాపిటల్. ఈరోజు అబండెంట్ క్యాపిటల్ ఉంది, యూ నీడ్ నాట్ ఈవెన్ బారో ఫండ్స్, ఈక్విటీ డంప్ చేసి వెళ్తున్నారు. మీ దగ్గర సరైన ప్రాజెక్ట్ ఉండి, మీ దగ్గర క్యాలిబర్ ఉండి, డెడికేషన్ ఉండి, ఈక్విటీ డంప్ చేసి వెళ్తున్నారు. అండ్ ఈక్విటీకి కాస్ట్ 0, ఇంట్రెస్ట్ కూడా కట్టకలేదు, మీరు ఇంట్రెస్ట్ కూడా పే చేయకలేదు. ఇట్స్ అన్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాపిటల్. సో ఒక ఎంటర్ప్రీనర్కి లిమిట్స్ ఏమున్నాయమ్మా? స్కైస్ అని పెట్టి. బట్ ఎంటర్ప్రీనర్ స్ట్రక్ అయ్యేది ఒక చోట ఉంటుంది, అకౌంటెన్సీ అడ్మినిస్ట్రేషన్. ఈ రెండు సిఏతో సాధ్యం, ఈ రెండు కూడా సిఏతో సాధ్యం. ఒక ఐఐటి క్వాలిఫై మీరు ఒక పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసిన, మంచి కంపెనీ పెట్టినా, ఒక ఇండస్ట్రీ పెట్టినా, మీరు మళ్ళీ అగైన్ యూ నీడ్ టు డిపెండ్ అపాన్ దీస్ 2 ఫ్యాక్టర్స్. ఒక అకౌంటెన్సీ దగ్గర స్ట్రక్ అయిపోతారు, అడ్మినిస్ట్రేషన్ దగ్గర కూడా స్ట్రక్ అయిపోతారు. డాక్టర్గా మీరు ఒక మంచి హాస్పిటల్ సెట్ చేసిన, ఒక లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ వరకు మీకు సరిపోయింది, బియాండ్ దట్ వెళ్తే మీరు స్ట్రక్ అయ్యేది ఎక్కడ అంటే అగైన్ అకౌంటెన్సీ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ రెండు క్వాలిటీస్ మీకు సిఏతో వస్తాయి. సో బ్యూటిఫుల్ కోర్స్ అమ్మా, మీరు జాయిన్ చేసి చాలా మంచి కోర్స్. ఎంత మంచి కోర్స్ అంటే, మీరు నా రిలేటివ్స్కి ఏం చెప్తానంటే అదృష్టం ఉంటేనే ఇలాంటి కోర్స్ జాయిన్ అవుతారు. ఎస్, మీకు ఏదో అదృష్టం ఉంటేనే ఇలాంటి కోర్స్ జాయిన్ అవుతారు. ఏమిటి అడ్వాంటేజ్ ఇప్పుడు మీకు చెప్పాను? సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, 21 ఇయర్స్కి మీకు చదువు అయిపోయిందమ్మా, లైఫ్ చాలా ఫ్లయింగ్ కలర్స్తో మీ లైఫ్లోకి మీ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. నేను నన్ను సలహా అడగడానికి వచ్చిన వాళ్ళకి 2 విషయాలు చెప్తాను. Either you discontinue your studies after completion of inter, MPC, BPC, MEC, తో చదువాపేసి నీకు ఇంట్రెస్ట్ లేదంటే ఇక చదవద్దు. ఫార్మాలిటీగా ఎవరి కోసమో చదవద్దు. ఈ స్టార్ట్ అవ్వ కెరియర్, జాబ్కి వెళ్ళిపో లేదా బిజినెస్కి వెళ్ళిపో. మీ ఫ్రెండ్స్ ఎంత ఎక్సెల్ అవుతారో, MBBS చేసి, IIT చేసి, CA చేసి, అంత బాగా ఎక్సెల్ అవుతావు. అలాగే సోషల్ స్టేటస్ ఉండదు, చదువు ఉండదు అంతే. నీ పేరెంట్స్ నీకు, సారీ, నీ పిల్లలు నీకు రెస్పెక్ట్ అవ్వకపోవచ్చు చదువు లేదు కాబట్టి, నీ ఫ్యామిలీ పార్ట్నర్ నీకు రెస్పెక్ట్ అవ్వకపోవచ్చు చదువు లేదు కాబట్టి, లేదా నీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ నీకు అంత గొప్ప రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు చదువు లేదు కాబట్టి. వాళ్ళు మనతో ఆడుకోవచ్చు కూడా చదువు లేకపోతే, మన శాతం అంతా ఆడుకుంటారు మన దగ్గర ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోతే. సోషల్ స్టేటస్ ఉండకపోవచ్చు చదువు లేకపోతే, బట్ అవి తప్ప అన్నీ ఉంటాయి నీకు నువ్వు ఇంటర్ అయిపోయిన తర్వాత కెరీర్ స్టార్ట్ చేస్తే. సో ఎందుకు ఆ మాట చెప్తానంటే, ఎంత ఎర్లీగా మీరు కెరీర్ స్టార్ట్ చేస్తారో అంత సక్సెస్ ఉంటుందమ్మా.
Unfortunately, we are living in such a society where the respect will be given just by seeing our certificates. So, ఈ సర్టిఫికెట్స్ లేకుండా కూడా మీకంటే మాకంటే బాగా సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా, చాలామంది ఉన్నారు. సంపాదిస్తున్నాం కదా, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం చదువు గురించి మాట్లాడుకునే సొసైటీలో ఉన్నాం కాబట్టి చదువు గురించి ఇంత చెప్తున్నాను. సో నాకు చదువు అక్కర్లేదంటే నో ఇష్యూ. ఇంటర్మీడియట్ వరకు బేసిక్ ఎడ్యుకేషన్ చేయండి, ఆ తర్వాత మీ లైఫ్ స్టార్ట్ చేసేయండి, మీ కెరీర్ స్టార్ట్ చేయండి. అంత గొప్ప చదువు సీఏ, 21 ఇయర్స్కి మీ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా తర్వాత చదవటానికి ఏం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంకా అక్కర్లేదు. దట్స్ ఎనఫ్, దట్స్ ఎనఫ్. సో అలాంటి కోర్సులో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి నవ్వుతూ చదవండి. నాకు కావాల్సిన ప్రాసెస్ అని చెప్పాను కదా, రిజల్ట్ ఇంపార్టెంట్, ప్రాసెసా. దాంతోపాటు మార్నింగ్ క్లాస్కి రాగానే ఒకసారి నమ్మండి, ఈవినింగ్ క్లాస్ ఎక్కకుండా ఒకసారి నమ్మండి. చాలా సంతోషం అనమాట. ఆ సంతోషం లేదు, ఇక్కడ వద్దు ఉండదు. నో ఇష్యూ, 10 మంది వెళ్ళిపోయినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇంకేదో కష్టపడి ఇంకో 20 అడ్మిషన్స్ తెచ్చుకుంటాం, సంతోషమే ఉండాలి. ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు, యువర్ గెయినింగ్ నాలెడ్జ్ బ్రిక్ బై బ్రిక్. మీ కెరీర్ని మీరు బిల్డ్ చేసుకుంటున్నారు. 21 ఇయర్స్ అయిపోతే మీరు లైఫ్ స్టార్ట్ చేస్తారు, దానికి దగ్గరికి వెళ్తున్నారు మీరు. 17, 18, 19, 20, 21 సంతోషపడాలి. ఒక అప్పుడే పుట్టిన పిల్లలు వాటి ఎప్పుడు పెద్దవాళ్ళు, ఎప్పుడు చదువు అయిపోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వాళ్ళు బాధపడాలి. వాడు బాధపడాలి. వాడు 4 మంత్స్ 6 మంత్స్ ఉంది, వాడు ఎక్సెప్షన్ ఐక్యూ ఉంది, వాడికి చదువు గురించి కెరీర్ గురించి అన్నీ తెచ్చిపోయిన వాడికి, వాడు బాధపడాలి. నేను ఎప్పుడు చదువు అయిపోయాడు, ఎప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేసేటండి. మీరు బాధపడకూడదమ్మా, చక్కగా సంతోషంగా నవ్వండి. అండ్ వీలైతే మీ ఫాదర్గానే చెప్తున్నాను, విత్ దిస్ ఐమ్ గోయింగ్ టు కంక్లూడ్. మీ ఫాదర్గానే చెప్తున్నాను, మీ డైరెక్టర్గా మీ ప్రిన్సిపల్గా చెప్పట్లా, 60% ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఇట్స్ లైక్ ఎ డీ ఎడిక్షన్ సెంటర్, వాడిని వదిలేయండి. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని వదిలేయండి. మీరు బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ కావచ్చు, ఉంటే వాటిని వదిలేయండి. ఎందుకు వదిలేలా చెప్తారు, మీ ఇంటికి మీ తమ్ముడే తాగొస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మరి మీరు తాగుతేనా? మీ చెల్లి కానీ మీ తమ్ముడు కానీ తాగొస్తాడు, యాక్సెప్ట్ చేస్తారా? స్మోక్ చేయటం, డ్రింక్ చేయటం యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు, లేదా మీరు ఒక అబ్బాయిని ప్రేమించవచ్చు, బట్ మీ చెల్లి మాత్రం ఏమైనా ప్రేమించకూడదు. మీరు ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు, లవ్ లెటర్స్ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు, బట్ మీ అమ్మ మీ చెల్లి అమ్మ ఎవరైనా పడుతున్నారంటే 10 మంది కలిసి కొట్టొస్తారు. అదేంటి, అదే రూల్. సినిమాలో డైరెక్టర్స్ ఉంటారమ్మా, ప్రేమ గురించి పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్తారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెళ్లి చేసుకుని వస్తే యాక్సెప్ట్ చేయరు. బయట వెళ్ళిపోయి ఆస్తి ఉందంటే పోలీస్ స్టేషన్ కేసు పెడతారు, కొట్టిస్తాడు. బట్ సినిమాలో ఎంత గొప్పగా చెప్తాడు కదా సార్, ప్రేమ చాలా గొప్పది, నన్ను ప్రేమించుకోండి, చదువు కూడా అక్కర్లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ చెప్తాడు. అది సినిమా కోసమే, ఎంటర్టైన్మెంట్. నీ తప్పు, చెప్పేవాడు తప్పు కాదు, నీ తప్పు కాదు. అదే వాడు ఎంటర్టైన్మెంట్ అని తెలియవే చెప్తున్నాడు, అదే నువ్వు నిజం అనుకుంటున్నావు. అక్కడ ఉండే అన్ని కూడా ఎంటర్టైన్మెంట్ కోసం. సో కొద్దిగా సీరియస్ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు దయచేసి వాటిని ప్లీజ్ క్విట్. ఎట్టి బస్సులో వద్దు. బెట్టింగ్, ఐపీఎల్ బెట్టింగ్, మీకు తెలియదు, కొన్ని 100 కోట్లు స్టూడెంట్స్ కోల్పోతున్నారు. 100 కోట్లు, 100 crores స్టూడెంట్స్ ఈ ఐపీఎల్ బెట్టింగ్. సో ఆల్కహాల్ ఒకటి, స్మోకింగ్ ఒకటి, డ్రగ్స్ ఎవరికైనా ఉంటే చెప్తున్నాను, ఇట్ విల్ ప్యారలైజ్ యువర్ ఎంటైర్ బాడీ. అసలు మీ బాడీ మీ కంట్రోల్లో ఉండదు, నరకం చూస్తాడు. నేను డ్రగ్స్ గురించి ఇంకెప్పుడైనా చెప్తాను ఖచ్చితంగా, ఇది టైం పర్మిట్స్ మళ్ళీ ఇంకోసారి ఇలానే ఏదో ఒక అకేషన్ వచ్చింది డెఫినెట్గా వస్తాను. అదే అసలు చాలా పెద్ద టాపిక్, డిస్కస్ చేయాల్సిన టాపిక్. మనం కామ్గా ఉండటమే తప్పు, వాటి గురించి మనం మాట్లాడుకోకపోవటమే తప్పు, డిస్కస్ చేయాలి. ఎవరికైనా అలాంటి డ్రగ్ అడిక్షన్ ఉంటే మీ పేరెంట్స్కి, సారీ మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి. మీరు వాళ్ళ పేరెంట్స్కి మీరే ఇంటిమేట్ చేయాలి, అదే ట్రూ ఫ్రెండ్షిప్ అండి. మీ పేరెంట్ మీ ఫ్రెండ్స్ గురించి మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు, అదే ట్రూ ఫ్రెండ్షిప్ అండి. సో లవ్ గురించి కూడా మాట్లాడతానమ్మా, మనమేం దాని గురించి ఆలోచన లేదు, భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే దాన్ని ఏమంటారు, సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. నేను లవ్ గురించి కూడా మాట్లాడతాను, ఇంకొక రోజు వస్తాను, దాని గురించి కూడా చెప్తాను. మీ ఫాదర్ దాకా చెప్తాను, మీకు మీకు ఒక ప్రిన్సిపల్గా ఒక డైరెక్టర్గా కాదు, మీ ఫాదర్ దాకా చెప్తాను. మీరు కంప్లీట్ చేసుకోండి ఎడ్యుకేషన్ అట్ ఫస్ట్ అటెంప్ట్, 21 ఇయర్స్ ర్యాంక్స్ అక్కల్లా కంప్లీట్ చేసుకోండి. లైఫ్ చాలా ఫ్లయింగ్ కలర్స్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సి, ఒక ఫ్యాకల్టీగా నేను స్టార్ట్ అయింది మా కెరియర్, 3 చార్టర్డ్ అకౌంటెంట్స్, మీ అండ్ ప్రకాష్ అండ్ మై వైఫ్, ముగ్గురేం కలిసి వీ కుడ్ నాట్ ఈవెన్ ఎర్న్ అనే మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 20 to 25,000 ఇనీషియల్ డేస్లో. ఈ రోజున ఒక క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ 80 to 1 lakh జాయిన్ చేస్తున్నారు.
ఈ రోజు మీకు ఉన్న ఆపర్చునిటీస్ ఇది. ఏం చెప్తుంది 25,000 to 30,000 పర్ మంత్ పుట్ టుగెదర్ ముగ్గురు కలిపి. దట్ వాజ్ అవర్ పొజిషన్. ఈరోజు నా ఇనీషియల్గా చాలా కంఫర్టబుల్గా 80 to 1 lakh ఈజీగా సంపాదించేస్తున్నారు చాలా కంఫర్టబుల్గా. ఓకేనా? సో ఈ ఇవి తప్ప పెద్ద గోల్స్ అని పెట్టుకోద్దామా. ఫస్ట్ గోల్ ఏంటి? ప్రాసెస్ రిజల్ట్ కాదు. స్టిక్ టు ద ప్రాసెస్, ఆ రూల్స్ సిస్టమ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. సెకండ్ వన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్మైల్. నవ్వుతూ క్లాస్కి వెళ్ళండి, నవ్వుతూ క్లాస్కి వెళ్ళండి, హాస్టల్కి వెళ్ళండి. ఎందుకు నవ్వుతూ క్లాస్కి రావాలంటే టుడే వై గోయింగ్ టు లర్న్ సంథింగ్, ఏదో కొత్తగా నేర్చుకోబోతున్నాం. ఎందుకు క్లాస్ నుంచి మళ్ళీ నవ్వుతూ వెళ్ళాలి అంటే ఇవాళ ఆ షాప్కి వెళ్ళామమ్మా, ఆమె బిజినెస్ మ్యాన్, ఇవాళ నాకు 1 lakh కౌంటర్లో సేల్స్ అయితే నవ్వుతూ వెళ్ళా నేను వెళ్తాను లేదా? మీరు నేర్చుకున్నారు కదా, మీరు డబ్బు ఎర్న్ చేస్తున్నారు, మీరు నాలెడ్జ్ ఎర్న్ చేస్తున్నారు, మీరు సబ్జెక్ట్ ఎర్న్ చేస్తున్నారు. ఈక్వల్లీ బోత్ ఆర్ ఇన్ సేమ్ ప్రాసెస్ లర్నింగ్, యు ఆర్ లర్నింగ్, యూఆర్ ఎర్నింగ్, అంతే. ఎర్న్ తీసేస్తే వచ్చేది ఎర్నింగ్, లర్నింగ్ ఎర్న్ తీసేస్తే వచ్చేది ఎర్నింగ్. ఇద్దరు చేస్తుంది అదే పదమ్మా, సంతోషంగా వెళ్దాం. ఎండ్ ఆఫ్ ది డే సంతోషంగా వెళ్దాం. ఓకే, అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కూడా చెప్పేశాను కదా అండి, హోమ్ సిక్ గురించి కూడా చెప్పేశాను కదా. మీరు ఇంటికి వెళ్తే మీ పేరెంట్స్ సంతోషపడమా ఏడుస్తారు, బాధపడతారు, వాళ్ళు ఫీజు కట్టాలి. ఇప్పటికే చాలా మంది చెప్పుకొని ఉంటారు ఇట్లా జాయిన్ చేసాము ఎట్సెట్రా ఎట్సెట్రా. మీరు ఈ చిన్న ఎమోషన్స్ అమ్మా, మీకు ఎప్పటిదాకా ఉంటుందంటే హోమ్ సిక్ అనేది మీకు వన్స్ ఈ 10 hours a డే క్లాసెస్ వచ్చేదాకా 10 hours a డే. అంతే, నేను కూడా ఏదన్నా ఆఫీస్ పని మీద 7 days 10 days నేను క్యాంప్ పెట్టు ఉంటాను, నాకు కూడా గుర్తొస్తుంటారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తప్పదు. ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ, 1000+ ఎంప్లాయీస్ ఉన్నారు నాకు. ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ అండ్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ రెస్పెక్టింగ్ మీ మోర్ దెన్ ఐ డిజర్వ్. నా స్థాయికి మించి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, దానికోసమే వర్క్ చేయాలి. సో అలానే మీకు కూడా మీ పేరెంట్స్కి మీరే నెక్స్ట్ కదమ్మా ఫ్యూచర్, సో కొంత సాక్రిఫైస్ చేయాలి. సో ఎవరు కొంటారు బుక్స్ ఇమీడియట్లీ విత్ ఇన్ ఎ వీక్, నాన్ అకాడమిక్ బుక్స్ అండ్ దట్ యూఆర్ నాట్ గోయింగ్ టు సెల్, మేమే అమ్మట్లేదు మా ఇన్కమ్ కోసం కాదు, బయట షాప్లో ఏదైనా మీ పేరెంట్స్కి చెప్తే వచ్చేస్తుంది. ఎంతమంది కొనబోతున్నారు విత్ ఇన్ అ వీక్ లేదా విత్ ఇన్ 10 days నాన్ అకాడమిక్ బుక్స్ మీకు? గుడ్ 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 గుడ్. గర్ల్స్ మీరు మీ క్యాంటీన్ వాళ్ళకి కావాలంటే చెప్పచ్చు అమ్మా, ఆర్డర్ చేసి నాకు ఈ బుక్ కావాలంటే తెచ్చి పెడతారు. బాగా ఎదిగారు మనం వాళ్ళు, ఏదైనా తెచ్చి పెడతారు చెప్పచ్చు. మీ క్యాంటీన్ వాళ్ళకి చెప్పచ్చు నాకు ఈ బుక్ కావాలంటే తెచ్చి పెడతారు. ఓకేనా? మీ పేరెంట్స్కి చెప్పచ్చు, ఎందుకంటే మళ్ళీ పిలుస్తారు సండేస్. సో ఆల్ ద బెస్ట్, ఇందాక ఇచ్చిన ఆఫర్ అయితే నేను వెనక్కి తీసుకోలేదు. ఎవరికైనా ఇప్పటికీ ఇప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఈ స్పోర్ట్స్, ఎస్ నేను సర్టన్లీ బయట ఒక 10 నిమిషాలు ఉంటానమ్మా, యూ కెన్ అబ్సల్యూట్లీ యూ కెన్ మీట్ మీ, ఐ గైడ్ యూ, ఇఫ్ రిక్వైర్డ్ ఐ కరెక్ట్ యూ, ఇఫ్ రిక్వైర్డ్ నేనే మీ పేరెంట్స్తో మాట్లాడి పంపించేస్తాను. ఓకే, నాకు ఇక్కడ సంతోషంగా ఉండే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ కాదు. నా స్టాఫ్కి చెప్తాను ఏడుస్తూ పని చేయొద్దు, నాకు ఇష్టం ఉండదు. నా రూమ్కి వస్తే నేను ఫస్ట్ చెప్తాను నవ్వు, నువ్వు ఏడుస్తూ పని చేస్తే డబ్బులుగా ఉంటే అస్సలు ఇష్టపడి. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నానమ్మా, ఆన్ రికార్డ్ చెప్తున్నాను, సంతోషం అనేది చాలా గొప్ప ఆస్తి, అది చాలామందికి రాదు. నవ్వుతూ ఉండటం, సంతోషంగా ఉండటం చాలా 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 గొప్ప ఆస్తి, ఇది అందరికీ రాదు. డబ్బు సంపాదించుకుంటూ వచ్చింది, బట్ నవ్వు మాత్రం అక్కడ సంపాదించాల్సిన అవసరం లేదు. జస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకుంటే చాలు. సో మీకున్న ఛాలెంజెస్ పెద్ద ఛాలెంజెస్ కాదు. షాప్లో పనిచేసే అబ్బాయి వారికి ఛాలెంజెస్ ఉంది, మేము కాదు. మీరు ఏదైనా క్రియేట్ చేసుకున్నారు, ఆల్కహాల్ తీసుకున్నారు, ఇంట్లో తెలిసింది, మీ పేరెంట్స్కో స్టాఫ్కో తెలిసింది, అది మీరు క్రియేట్ చేసుకుంది, అది ఛాలెంజెస్ కాదు కదమ్మా. మీరు క్రియేట్ చేసుకున్న క్రైసిస్ అది, లవ్ అఫేర్లో ట్రాప్లో పడ్డారు, మీరు క్రియేట్ చేసుకున్న క్రైసిస్ అది, అది మీ పేరెంట్స్ నుంచి వచ్చింది కాదు, చదువుకు సంబంధించింది కూడా కాదు. స్మోక్ చేసి వచ్చారు, మీరు క్రియేట్ చేసుకున్న క్రైసిస్ అది. ఎవరైనా బ్లేమ్ చేస్తారు స్టూడెంట్స్గా, ఫ్యాన్ కింద ఉండి చదువుకునే స్టూడెంట్స్కి ఏముండేదమ్మా క్రైసిస్? ఎందుకు ఉండాలి, ఏముండే లాజిక్ ఏంటి? సో అందుకని మీ ఏజ్లో చదువు సంతోషం తప్ప ఇంకేం ఉండకూడదు, లాజిక్ అదే కదా. ఇంకేముండే ఛాన్స్ ఏముంది క్రైసిస్? మీ అందరం ఏమో, మీకు ఏదైనా కష్టం వస్తే మీ పేరెంట్స్ మీ ఇంట్లో అడ్డం నుంచి ఉంటాం, మీ అందరం ఉన్నాం కదా.
మీకు కష్టం ఎందుకు రావాలి? అసలు వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది? మీరు ఐపీఎల్ బెట్టింగ్లో ఏం పెట్టారు? వచ్చింది డ్రగ్స్ తీసుకున్నాడు వచ్చింది, ఆల్కహాల్ తీసుకున్నాడు వచ్చింది, సిగరెట్స్ తాగారు వచ్చింది, లవ్ అఫైర్స్ అన్నారు వచ్చింది, దొంగ మాటలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు, డబ్బు మీరు ఫీజు కట్టమని చెప్తే వేరే దానికి వాడేశారు. మీరు తెచ్చుకున్న క్రైసిస్లే కానీ ఇవన్నీ వచ్చే క్రైసిస్లు కాదమ్మా. చక్కగా కూర్చొని చదువుకోవడానికి క్రైసిస్ ఏంటి? మీరు కావాలంటే మీ పేరెంట్స్ని చాలా గట్టిగా టెస్ట్ చేయండి, చాలా గట్టిగా టెస్ట్ చేయండి. నేను ఏదైతే నువ్వు బాధపడతావా అని అడగండి. నాకు తెలిసామా 99% పేరెంట్స్, పాపం తెలియని వాళ్ళే కానీ అంటారు 99% పేరెంట్స్, మీరు ఫెయిల్ అయినా బాధపడరు, మీరు చదవకపోతే బాధపడతారు, మీరు అటెంప్ట్ సరిగ్గా చేయకపోతే బాధపడతారు, మీరు ప్రయత్నం సరిగ్గా చేయకపోతే బాధపడతారు. మీ ఫెయిల్యూర్కి ఏ పేరెంట్స్ బాధపడరు, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. సో మీరు అటెంప్ట్ చేయండి, ఫస్ట్ ప్రయత్నం చేయండి, సిన్సియర్గా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఆల్ ద బెస్ట్. My best wishes to all of you, and we are here as a non-teaching staff. We all will cooperate you, and you feel as if you are staying at your home. Don't feel that you are staying somewhere else. We will cooperate very well, and our CPD admin in charge, Mr. PKR, will cooperate in every way to you. Thank you. సో ఇక్కడ ఉన్నటువంటి సీఏ ఫౌండేషన్ టీమ్ కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ యూ గోయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్, బట్ ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇఫ్ పాసిబుల్. ఇక్కడ స్టూడెంట్స్ స్టాఫ్ ని అన్నయ్య అని పిలిచి అలవాటు చేయండి. యూ షుడ్ బి లైక్ ఫ్యామిలీ మెంబర్స్, అలవాటు చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూడాలి, మీరు వాళ్ళని పిల్లల లాగా చూడాలి. అది గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళాలి, ఇంక్లూడింగ్ ద లోయర్ లెవెల్ స్టాఫ్ కార్డ్ వాటర్స్ అక్కడ దాకా వెళ్ళాలి. సాధ్యమైతే అంటే మనం అలవాటు చేసుకుంటే సాధ్యమే. ఏమైనా కష్టాలు ఉన్నాయా మీకు? ఛాన్స్ ఉందా అసలు? ఏమైనా ఛాన్స్ ఉందా అసలు? ఛాన్స్ ఉందా? ఏం ఛాన్స్ పోలేదు, చక్కగా నమ్మండి అబ్బాయిలు. అరే ఎవరు బాగా నమ్మితే వాడు పాస్ అయిపోతారు. అమ్మాయిలు మీరు అబ్బాయిల కంటే బాగా నవ్వాలి. ఇంత ప్రయత్నం చేసినా కూడా ఇంకా ఒక 5 to 10 ఫేసెస్ ఉన్నారు, చాలా డల్ గా ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ ఇస్ యువర్ పర్సనల్ ఇష్యూ. మీరు హ్యాపీగా కౌన్సిలింగ్ కావాలంటే చెప్పండి, నేను మీతో కూర్చొని 1 to 1 మాట్లాడతాను. బట్ నాకు ఐ కుడ్ నాట్ ఫైండ్ అ వ్యాలిడ్ రీజన్ టు బి డల్. మీరు సంతోషంగా ఉండాలి చదువుకోవడానికి వచ్చారు. నేను జైల్లో పెట్టలేదు బాధపడ్డానికి, మిమ్మల్ని జైల్లో పెట్టలేదు. జైల్లో పెట్టారనుకోమా అది వే బాధపడాలి. జైల్లో పెట్టలేదు, చదువు ఆపించలేదు, షాప్లో పెట్టలేదు మీ పేరెంట్స్, మిమ్మల్ని షాప్లో పెట్టలేదు, చదివించడం అనేది చదువు అంటే ఇష్టం లేదని లేదు అలాంటి ఏమనేది మీ పేరెంట్స్, చాలా సంతోషం ఉండాలి. ఇంకా నేను ఒక 5 to 10 ఫేసెస్ నేను చూస్తున్నాను. మీకు రికార్డింగ్ జరిగింది, దాంట్లో కూడా రికార్డ్ అయింది ఆ 5 to 10 ఫేసెస్. ఖచ్చితంగా నేను స్క్రీనింగ్ చేయించాలని పిలిపిస్తాను కూడా, ఖచ్చితంగా పిలిపిస్తాను. మీరు అవకాశం ఉంటే నన్ను మీ బ్రదర్ లాగా మీ ఫాదర్ లాగా యూట్యూబ్ చెప్పండి. అవకాశం ఉంటే మీరు ఉంటే ఖచ్చితంగా నా సపోర్ట్ తీసుకోండి. బట్ డల్ గా అయితే ఉండద్దు, ఇట్స్ ఎ క్రైమ్. మీరు డల్గా ఉండటం ఏంటి? ఇట్స్ ఎ క్రైమ్. బై, ఆల్ ద బెస్ట్.